కాన్సెప్ట్ తో అద్దర్ పాయింట్ పంచల్ తో మనందర్ని హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు స్టడీ కాలిస్ దీర్ అలాంగ్ విత్ ది టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం నీకు అమ్మాయి నచ్చింది వాళ్ళ నాన్న నచ్చాడు ఇచ్చే కట్నం నచ్చింది అలాగే నాకు వాళ్ళ ఇంట్లో పని మనిషి కూడా నచ్చింది వాళ్ళ ఆచారం పిల్లప్పుడంతా కుంటుకుని ఉండాలట ఇదే ఆచారం నాన్న కుంటడం ఆచారం ఏంటా వాళ్ళ ఆచారం నీకు నచ్చబో చెప్పి పెళ్లికి ఎంజాయ్ చేద్దాం అసలే కాక కాక పెళ్ళి అవుతుంది అవును చేతికి ఎట్లా మల్లెపూలు పెట్టుకున్నావు సంగీత్ కదా నాన్న అరే సంగీత్ కి వెళ్తున్నావు సంగీత్ కి మల్లెపూలు పెట్టరా సంగీతం అంటే సంగీతం ఉండదురా కచేరీ ఉండదు మా మోర్ వేస్ట్ అనవసరంగా మోరా వేస్ట్ అయిపోతుంది మెడికల్ వస్తా కొంచెంపు వదిలే వదిలే డింగి చెక్క డింగి చెక్క చాలా అద్భుతంగా ఉన్నాయి కదా పెళ్లి ఏర్పాట్లు ఏంటి కలరం కూడా అదిరిపోద్ది కుక్క బుద్ధి పోనించుకోవాలి అన్ని మా నాన్న బుద్ధులు ఏంటని అనుకుంటో అరే పని మంచి వచ్చింది ఎక్కడ చూసారా చెప్పానా అందరం వస్తాం గానీ పెళ్ళికూతురు తరపు ఎవరు రాదు ఏంటరా రావాలి వచ్చిందండి మా తాత ఉన్నాడు కానీ ముత్తాత ఆయన కాలిపోయిందండి ఒకసారి పోతే ఆయన ఒంటి కాళ్ళ మీద ఉంటే మేము అందరం రెండు కాళ్ళతో వచ్చి ఫీల్ అవుతారని చెప్పి మేము ఒక కాలు పైకి ఎత్తేసుకుని మేము కూడా ఒంటి కాళ్ళ ఉండిపోయామండి తాత రెండు కాళ్ళ మీద ఉంచున్నాడు ఈయనకి మధ్య మరి పండే చెప్పండి మరి ఒక కాలు పైకి వేస్తామని తాత కాలెత్తు అంటే ఏంటి శివుడు కూడా ఉందండి ఇంకా అందరు వచ్చారండి అందరు వచ్చారండి పని మనిషి రాలేదు ఏంటి అని పని మనిషి ఎందుకండి మన పని మనిషి కూడా మన సొంత మనసులో చూసుకోవాలండి మా తాత కూడా అలాగే చూసుకున్నాడు సొంత మనిషిలాగా ఇప్పుడు చూసారా ఏమైంది ఇప్పుడు మా మామంది కదా ఒకప్పుడు పని మనిషి అంటే ఇప్పుడు ఈ ఆచారం అంతా ఒంటి కాలు మీద ఉండాల్సిందే ఏం చూస్తున్నారు ఒంటి కాలు అన్నారు కదా ఒంటి ఎక్కడ ఉందని మెరిసిపోతున్నాడు అల్లుడు నా కొడుకు నేనది కోటి గురించి అండి ఏ క్లబ్ మా వాడు క్లబ్ లో సింగర్ అనుకున్నారా మరి బ్యారర్ బ్యారర్ నాకు వచ్చిన డౌట్ నాన్న ఏంట్రా ఇప్పుడు ఈ ఒంటికాలు ఆచారం పెళ్లి దాకాక మళ్ళీ తర్వాత ఏమి ఉండదులే మరి కాఫీలు టీలు అని తాగుతారా కొంచెం నీళ్ళు ఇప్పించండి నీళ్ళండి ఇదంతా కాదు కదండి కాసేపు సంగీత్ అంటే ఆట విడిపు ఉండాలి కాబట్టి ఆట విడిపు ఉండాలండి ఒక గేమ్ ఆడదామండి అమ్మా ఈ గేమ్ రిలాక్స్ అవ్వచ్చు అరే ఏడు పింగిల్ అక్కడ ఉంటే తీసారా ఓకే అండి ఓకే ఆయన బాగా కొడతారండి ఈ గేమ్ వద్దని వాచ్పేల్ అనిపిస్తుంది బాగారు భోజనం చేసేద్దామండి సరే అండి బాగారు రైస్ పెట్టారు కొంచెం సాంబార్ వేయండి సాంబార్ ఎలా ఉంది కొంచెం సాల్ట్ తగ్గిందండి సాల్ట్ బాగారు ఆటా పాట ఉంటే పెట్టండి ఆటా పాట అండి ఏంటి ఇప్పుడు మీరందరూ ఆటా పాట చేస్తే కొంచెం ఆనందిస్తామండి సరే అండి బాగారు మీ గురించి చాలా ఉన్నానండి మీరు చిరంజీవి గారి ఫ్యాన్ కదా అవునండి చిరంజీవి గారి పాట కూడా డాన్స్ చేయడం చూడాలండి ఒక్కళ్ళు చేస్తారండి చేస్తానండి మ్యూజిక్ మొత్తం చిరంజీవి గారి ఫ్యాన్ అనిపించుకున్నారండి మీరు మీరు ఒక పాట డాన్స్ చేసి చూడాలనుకుంటున్నాను నాకు కాల్ తెలియనండి అయ్యో బలటి వేయండి మీరు అయ్యారు మీ కొడుకు ఏమని చెప్తారు మా కొడుకు మామూలుగా అయ్యారా
ఇక సాలుగానే పువ్వులు మార్చేసుకోమనండి ఆశీర్వాదం తీసుకోండి అట్ వెళ్ళండి అమ్మా ఏడు గొంటికాలతో ఆశీర్వాదం ఒక కాలికి పెట్టారంటే రెండో కాలికి పెట్టరా ఎట్టిన దూరాలి సార్ అది పెట్టండి మంచి మాకు పెళ్లి కల వచ్చిందండి. బాల్య వివాహం చేసుకుంటున్నావా? పెళ్ళి అంటే ఎంత అడవడం ఉండాలి? టెంటోడేడి వంటోడేడి ఇవన్నీ ఎవరు చేస్తారు? ఏమయ్యా దువ్వారా? వచ్చాడు వచ్చాడు దువ్వాడా రవి దువ్వాడా. దూడానికి వచ్చావు రా పైకి. ఒక్కడ చెప్తా ఏమనుకోకు, షష్టి పూర్తి ఏజ్ లో శుభకార్యం చేసుకోవాలి అనుకోవడం తప్పు. ఓకేనా? ఏంటి ప్రాబ్లం, వాడు ఒప్పుకోట్లేదా? నువ్వే ఒప్పుకోట్లేదంట కదా, అదేదో ఒప్పేసుకోరాదు. ఆ శుభకార్యం నేనే చేస్తా. సిగ్గుపడుతున్నావంటే శుభకార్యం దగ్గరలో ఉంది. తొందర చేసుకోమ్మా శుభకార్యం, ఏం పోయి దాటితే కష్టం. అమ్మో ఈ మాడిపోయిన డ్యాక్స్ ఎక్కడ పెట్టారా? మన సుబ్బరావు గారి ఇంట్లో శుభకార్యం చేసింది, దాని తర్వాత గంగారావు ఇంట్లో చౌకార్యం కూడా చేసింది. అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి నా కుర్చీ ఇక్కడికి వచ్చింది. అవునవును, కొంతమంది అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆఖరికి ఇక్కడికే వస్తారు. టైం ఎంత అయిందిరా? అర్ధరాత్రి దగ్గర గాలి తిరుగుండా ఏంట్రా? పోరా నువ్వు కొంపల నుంచి బయటికి. పోరా నీచుడా. తమ్ముడా నీన్రా? నీ అమ్మ కాదురా, నా అమ్మ, నా ఒక్కడికే అమ్మ రసగుల్లా. మీరే ఎందుకు బయట కూర్చున్నారు? నాకు నీ ఇల్లు. అమ్మా నాన్న నన్ను బయటికి నెట్టేశారా? వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న ఏంటయ్య గారు, వాళ్ళని రెండుకు తెచ్చుకున్నాను. మన బంధం నీకేం తెలుసు రా? అయితే రా, నీకే మన బంధం నీకేం తెలుసు, నీకేం తెలుసు రా? అమ్మా ఇది దొరకట్లేదు. ఈయనే మా కుమారుడు. మీకు ధోతి ఫంక్షన్ ఉందండి, అది చేస్తే అయిపోతుంది. ధోతి కట్టుకోండి. అది ధోతి కాదు, గోచిలా ఉందది. నా ఫంక్షన్ ఎలా ఉండాలి రా? ఎలా ఉండాలండి? పెద్ద పెద్ద సెలబ్రిటీలు రావాలి. మేడం నమస్తే. లేడీస్ తో మాట్లాడడం ఒక ఆర్ట్. ఒకే రంగారావు గారు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏమనగా, ఇక్కడ ఒక నాలుగేళ్ల అబ్బాయి తప్పిపోయాడండి, దయచేసి వచ్చి అబ్బాయిని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఇంతే కదా బాబు నువ్వు చెప్పాలనుకుంది? పక్కకెళ్ళాడుకున్నాను, పక్కకెళ్ళాడుకున్నాను. మంచి ఉప్పులు పాట మేడం. నీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు, గాజుల సప్పుడు, గాజుల సప్పుడు, గాజుల సప్పుడు, గాజుల సప్పుడు. ఇందాకే చెప్పా కదా పక్కెళ్ళాడుకోమని. కొంచెం హాట్ వాటర్ ఇస్తారా? ఏ హాట్ వాటర్, వామ్ వాటర్. అసలు కామెడీ చేయకుండా నీకు ముద్దాడు దిగుతుందిరా? ఎదవన్నారు ఎదవాడలేదంటే